నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ మూడవ రోజు సమావేశాల్లో ఆర్థిక అంశాలపై కొనసాగిన చర్చ. చంద్రబాబు విదేశీ పర్యటనపై దద్దరిల్లిన అసెంబ్లీ. నేటితో ముగియనున్న శాకంబరి ఉత్సవాలు. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగిన ఇంద్రకీలాద్రి. పీపీఏలపై సమీక్ష జరిపించేందుకే జగన్ సర్కార్ మొగ్గు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగితే చర్యలు ఉంటాయన్న అజయ్ కల్లాం. కృష్ణా జిల్లా మైలవరం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. త్రిచక్ర వాహనాన్ని టాటా ఏస్ డీ కొట్టిన ఘటనలో తండ్రి కొడుకులు మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే, విదేశీ పర్యటనల అంశంపై మూడవ రోజు ఏపీ శాసనసభ అట్టుడికింది. విదేశీ పర్యటనల పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ అధికార పక్షం ఆరోపించగా, రాష్ట్రానికి పెట్టుబడులు ప్రాజెక్టులు తీసుకురావడానికే తాను విదేశీ పర్యటనలు చేసినట్లు ప్రతిపక్ష నేత పేర్కొన్నారు. దీంతో సభలో ఆరోపణలు ప్రత్యారోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంతో పాటు పలు అంశాలపై సభలో చర్చ జరిగింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మూడవ రోజు ఆర్థిక పరమైన అంశాలపై చర్చ జరిగింది. తొలుత ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగా, ఇందులో భాగంగా గత ప్రభుత్వంపై మరియు చంద్రబాబుపై అధికార పక్ష సభ్యులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రధానంగా చంద్రబాబు విదేశీ పర్యటనల అంశం సభలో చర్చకు వచ్చింది. విదేశీ పర్యటనల పేరుతో ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారంటూ అధికార పక్షం సభ్యులు ఆరోపణలు చేశారు. చంద్రబాబు విదేశీ పర్యటన వల్ల ప్రజలకు ఉరిగిందేమీ లేదన్న వైసీపీ సభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి, విదేశీ ఖర్చుల భారం ప్రజలపై పడిందన్నారు. మీరు 38 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు రాష్ట్రానికి సంబంధించి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారంటే, మేము 38 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మాట వృధాయినా. 39 కోట్లు ఈ రాష్ట్రానికి ఉద్యోగాలు ఇచ్చాయని మీరు చెప్పినటువంటి చాలా ఉద్యోగాలు ఇచ్చారండి. బయట స్వీపర్ పోస్టులు ఇచ్చారు, అవి ఇచ్చారు, జీతాలు లేకుండా ఎన్నో పోస్టులు ఇచ్చారు. మీరు 5 లక్షల ఉద్యోగాలు కాదు 50 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చారు. పనికిరాని ఉద్యోగాలు అన్ని ఇచ్చి పెట్టారు. కాకపోతే మేము అడిగిన క్వశ్చన్, లెటర్స్ కన్ఫర్మ్డ్ క్వశ్చన్, 39 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత, ఈ 39 కోట్లకి విదేశాలకు పోయి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి జరిగినటువంటి ఫలితాల గురించి మాట్లాడమంటే, మేము 5 లక్షల ఉద్యోగాలు తెచ్చాము, మంత్రి గారు 5 లక్షల ఉద్యోగాలు చెప్పారని సంబంధం లేనటువంటి దాన్ని మీరు తీసుకొచ్చి ఏదో ఒక విధంగా బయటపడాలనేటువంటి ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. మీరు చేసినందువల్ల జరిగినటువంటి ఉపాయం ఏంటో చెప్పండి. ఇక ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా చంద్రబాబు విదేశీ పర్యటనల అంశంపై విమర్శలు చేశారు. చంద్రబాబు చేసినట్లు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విదేశీ పర్యటనలు చేయలేదని, చంద్రబాబు పర్యటన వల్ల రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 38 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న బొగ్గన, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఎన్నడూ ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి విదేశీ పర్యటనలు చేసినట్లు వినలేదన్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, 38 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టినారు కదా ఇంటర్నేషనల్ ట్రావెల్ మీద, మరి దానివల్ల లాభం ఏమి అంటే, లాభం పెద్దగా లేదు అనేది ఇక్కడ గౌరవ మంత్రి గారు చెప్తున్నారు. వాళ్ళు దాన్ని వాదించడానికి, ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేస్తాను, దానికి వాళ్ళు ప్లస్ మైనస్ ఏదో పాతవి కొత్తవి చెప్తున్నారు అధ్యక్ష. కాకపోతే మాకు తెలియని విషయము, 38 సార్లు తిరిగినారు కదా అధ్యక్ష, ఎందుకు పెట్టుబడులు తెచ్చేదానికి అని ఇప్పుడు మాకు తెలియక అడుగుతాము. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పోయినాడు అధ్యక్ష బయట ఎక్కడన్నా ఫారెన్ టూర్ విన్నామా? కర్ణాటక ముఖ్యమంత్రి ఫారెన్ టూర్ విన్నామా? తమిళనాడు ముఖ్యమంత్రి ఫారెన్ టూర్ విన్నామా? ఫారెన్ టూర్ పోవడము, ఒక్క నిమిషం వినండి వినండి, పాయింట్ చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఆయన మాట్లాడేటప్పుడు విన్నారు, మాట్లాడేటప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కటి నోట్ డౌన్ చేసుకున్నాను అధ్యక్ష, ఎందుకంటే డిస్టర్బెన్స్ లేకుండా ప్రతిదానికి సమాధానం ఇద్దామని. ఇప్పుడు ఏ రాష్ట్రం వాళ్ళు కూడా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తిరిగినట్లుగా తిరగలేదు, కానీ ఈరోజు గమనించినట్లయితే అధ్యక్ష,
భారతదేశంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ లో తమిళనాడు దాదాపు 15% ఉంది అధ్యక్ష. వాళ్ళు ఏ రోజు చెప్పుకోలేదు మేము ఐటీ తెచ్చినామని చెప్పి, ఐటీ కోసం మేము తిరిగినామనేసి. ఈరోజు మన కర్ణాటక రాష్ట్రం 45% ఇండియాలో ఉండే ఐటీ ఎక్స్పోర్ట్స్, 45% కర్ణాటక రాష్ట్రం ఉంది అధ్యక్ష. ఏ రోజు కూడా సిద్ధరామయ్య గారు నేను తిరిగిన ఆ దేశం పోయినా ఈ దేశం ఆయన చెప్పలే, జేహెచ్ పటేల్ చెప్పలే, ఎవరూ చెప్పలేదు. కానీ మన వాళ్ళు మాత్రము మేము తిరిగినాం అందువల్లనే వచ్చింది. చివరికి ఏ స్థాయి కంటే అధ్యక్ష కంప్యూటర్ను కూడా మేమే కనిపెట్టినామనేటట్లు. ఎక్కడ భావ్యం అధ్యక్ష ఇది? ఈ ఆరోపణలపై స్పందించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలో తనపై విచారణ చేయించాలని ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికే తాను విదేశీ పర్యటనకు వెళ్లినట్లు పేర్కొన్నారు. తన వల్లే రాష్ట్రానికి కియా మోటార్స్ వచ్చిందన్న చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి రాత్రింబవళ్లు కష్టపడ్డారన్నారు. ప్రధాని కూడా చాలా దేశాల్లో పర్యటనలు చేశారని గుర్తు చేసిన చంద్రబాబు తనపై ఆరోపణలు చేయడం మానుకుని పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడానికి కృషి చేయాలని అధికార పార్టీ సభ్యులకు సూచించారు. ఈ సందర్భంలోనే కియా మోటార్స్ అంశం రాజశేఖరరెడ్డి హయాంలోనిదే అంటూ ఆర్థిక మంత్రి బుగ్గన గుర్తు చేశారు. మొత్తం మీద 3వ రోజు అసెంబ్లీ సమావేశాలు ఆర్థిక విదేశీ పర్యటన అంశంపై అధికార ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలు ప్రత్యారోపణలతో కొనసాగాయి. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు కానీ అన్ని దేశాలు కానీ ప్రభుత్వ పెట్టుబడులు రావాలని, రాష్ట్రంలో ఉపాధి పెంచాలనే ఉద్దేశంతో అందరూ ముఖ్యమంత్రులు కూడా అన్ని దేశాలు తిరుగుతూ వారి రాష్ట్రాల్లో ఉండే అడ్వాంటేజెస్ అని చెప్తూ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా మీరు చూస్తే చాలాసార్లు విదేశాలు తిరిగారంటే మన దేశం యొక్క ప్రతిష్ట పెంచడానికి, అక్కడ పెట్టుబడులు కానీ అక్కడ మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష మంత్రి గారు చెప్పినట్టు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కొత్త రాష్ట్రం కూడా నెంబర్ వన్కి వచ్చాం. ఫస్ట్ ఇయర్ నెంబర్ 2 ఉండి 2 సంవత్సరాలు భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1 ఎవరంటే అది ఆంధ్రప్రదేశ్ అని నిరూపించుకోవాలి. 2వ దశ, మీరిచ్చిన సమాధానంలోనే ఈరోజు మీరు చూస్తే నిన్న మీ మంత్రి గారు ఇప్పుడు ఒప్పుకున్నారు 39,450 స్మాల్ స్కేల్ మీడియం ఇండస్ట్రీస్ వచ్చాయని, 513,531 మందికి ఉద్యోగాలు వచ్చాయని మీరే ఒప్పుకున్నారు అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి 1,600,000,000,000 విలువ చేసే ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టడానికి ఇంటెన్షన్ చూపించారు, ఎంఓయూలు చేశారు, అందులో 532,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా ఎస్టిమేట్ చేశాం, అందులో 530,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అవన్నీ మీరు ఫాలోఅప్ చేస్తే ఇంకా మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా రాత్రింబగళ్ళు కష్టపడి రాష్ట్రం కోసం చేసాం, మీరు ఇంకా బాగా చేసేయండి కానీ 39 కోట్లు దుర్వినియోగం చేశారు. మీరు దీనికి సమాధానం చెప్పాలి. వచ్చిన 1,600,000,000,000 రూపాయలు పెట్టుబడులు పోయి ఏవైతే ఇంటర్నేషనల్ ఎంఓయూలు వచ్చాయో అవన్నీ వదిలిపెట్టి మీరు సౌత్ కొరియా అన్నారు అధ్యక్ష. వెళ్ళాను అధ్యక్ష, కన్విన్స్ చేశా. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. 3 రోజుల పాటు శాకంబరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో భాగంగా ఆలయాన్ని కూరగాయలతో అందంగా అలంకరించారు. శాకంబరి దేవిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 3వ రోజు కొనసాగుతున్న శాకంబరి ఉత్సవాలు పూర్ణాహుతితో ముగియనున్నాయి. లోకంలో అన్నప్రసాదాల లోటు లేకుండా జనం సంతృప్తిగా ఉండాలని అమ్మవారు భక్తులను దీవిస్తారు. అందులో భాగంగా ప్రతి ఏటా ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసంలో నిర్వహించే 3 రోజుల వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. పూర్తిగా శాకాహారంకు చెందిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే అన్నపానీయాలకు లోటు ఉండదని భక్తుల విశ్వాసం. దాతలు ఇచ్చిన కూరగాయలతో ఆలయాన్ని ఎంతో సుందరంగా అలంకరించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. అమ్మవారు శాకాంబరీదేవిగా అలంకరించుకోవడానికి దీనికి ఒక ప్రత్యేక పురాణ గాథ కూడా ఉంది. పూర్వకాలంలో దుర్భిక్షం నెలకొన్నప్పుడు ఆ జగజ్జనని జనులందరినీ కాపాడడం కోసం తన శరీరం నుండి శాకాలని అంటే వివిధ వృక్షాలని ఉద్భవింపజేసి దాని ద్వారా పండ్లని కాయగూరల్ని ఆకుకూరల్ని జనులకు అందించి జనుల యొక్క దుర్భిక్షాన్ని పోగొట్టి జనులకి సమృద్ధిని సమకూర్చిన కల్పవల్లిగా అనేక మునులు కీర్తించారు. మనకి వివిధ గ్రంథాల్లో కూడా పురాణ గాథల్లో కూడా ఉంది. అందుకని ఈ 3 రోజుల పాటు అమ్మవారిని శాకాంబరీదేవిగా మనం కొలుస్తూ ఉంటాం. దానికి తగ్గట్టే వాతావరణంలో కూడా మార్పులు వచ్చి మంచి వర్షాలు కూడా అమ్మవారి దయ మన మీద ఉన్నట్లు మంచి వర్షాల ద్వారా కూడా మనకి తెలిసింది. కాబట్టి అమ్మవారిని అందరూ కూడా ఈ శాకాంబరీదేవిగా దర్శించుకొని వారి జీవితాల్లో సమృద్ధిని నింపుకోవాలని కోరుకుంటున్నాను. జై దుర్గా భవాని. శాకాంబరిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రతి ఏటా శాకాంబరీదేవిని దర్శించుకుంటామని, కూరగాయలతో చేసిన అలంకరణ ఎంతో బాగుంటుందని భక్తులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహామండపంలో ఏర్పాటు చేసిన ఉత్సవమూర్తికి కూరగాయలతో అలంకరించి విశేష పూజలు చేశారు. దేశాల వ్యాప్తంగా రాష్ట్రాల నుంచి అన్ని చోట్ల నుంచి కూడా ఇరు రాష్ట్రాల నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దగ్గరికి విశేషంగా ఇప్పుడు చాలామంది వస్తూ ఉన్నారు. ప్రధానంగా శాకాంబరి అలంకరణ చాలా మంచిగా ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎలాంటి ఇది లేకుండా ప్రశాంతంగా దర్శనాలు, భోజనాలు, వ్యవస్థ అంతా కూడా చాలా బాగుంది. గతం కన్నా ఇప్పుడు కొంచెం మెరుగైందని మాకు మనస్ఫూర్తిగా అనిపిస్తూ ఉంది. ప్రజలు చాలామంది ఉదయం నుంచి చూస్తూ ఉన్నాము, వేల సంఖ్యలో వస్తూ ఉన్నారు. అందరికీ అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు చేస్తున్నటువంటి దేవాలయం వారికి ప్రజలందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాల్ని ఇలాగే ఈ ప్రభుత్వం నిర్వహించాలని కోరుకుంటున్నాము. గత 3 ఏళ్లలో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో అవకతవకలు జరగడం వల్లే ముఖ్యమంత్రి జగన్ ఆ ఒప్పందాలను రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం స్పష్టం చేశారు. పీపీఏల విషయంలో కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిన నేపథ్యంలో ఈ అంశంపై అజయ్ కల్లాం స్పష్టత ఇచ్చారు. ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన అజయ్ కల్లాం దేశవ్యాప్తంగా విండ్, సోలార్ ధరలు తగ్గాయని, కానీ గత ప్రభుత్వం ఎక్కువ ధరకు ఒప్పందం చేసుకుందన్నారు. And other sources, the hydro sources, we have operational. Then we have adequate commitments, adequate power available at a lesser cost, like maybe 4 rupee 12 paisa or so, even a genco power availability. What was the need to have a 4 rupee 84 paisa agreement with wind power providers? In addition, we also need to pay for backing down or shutting down costs, that is fixed costs, to the long term and medium term PPA holders like Genco and all. So it comes to 4 rupee 12 paisa, 4 rupee 84 paisa plus the back down charges of close to 1 rupee 25 paisa. So it touches almost 6 rupees. What was the need to have clauses which are not in the interest of the public? Ultimately, government's main role is to take care of the public interest. In public interest, today, Honorable Chief Minister, as I mentioned, with a commitment to undo what has been done, what is hurting the state financially, when he was trying to do here and there, the media is publishing stories saying that investments will go away. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వికలాంగుడైన కొడుకు తన వాహనంపై తండ్రిని తీసుకెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఓ ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా
ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. టాటా ఏస్ వాహన రూపంలో వచ్చిన మృత్యువు తండ్రి కొడుకులిద్దరినీ బలి తీసుకుంది. కృష్ణా జిల్లా చంద్రగూడెం సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మైలవరం మండలం మొరుసమిల్లి సమీపంలోని ములకలపెంట గ్రామానికి చెందిన శ్రీమన్నారాయణ, కృష్ణ అనే తండ్రి కొడుకులిద్దరూ ఓ పని నిమిత్తం మైలవరం బయలుదేరారు. శ్రీమన్నారాయణ కుమారుడు కృష్ణ వికలాంగుడు కాగా, కృష్ణ తన మూడు చక్రాల మోటార్ సైకిల్పై తండ్రి శ్రీమన్నారాయణను కూర్చోబెట్టుకుని మైలవరం బయలుదేరారు. ఈ నేపథ్యంలో చంద్రగూడెం సమీపానికి రాగానే మైలవరం నుండి తిరువురు వైపు వెళ్తున్న ఓ టాటా ఏస్ వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి మూడు చక్రాల వాహనాన్ని ఢీకొట్టింది. వేగంగా ఉన్న టాటా ఏస్ వాహనం మూడు చక్రాల వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో శ్రీమన్నారాయణ, కృష్ణలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో తండ్రి కొడుకుల స్వస్థలంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేవితాస్ మీ బండర్ రోడ్ చందన బ్రాండ్ లో ఆడి వస్త్ర బహుమతి బుధవారం నుండి ప్రారంభం. 99 రూపాయలకే ధర్మవరం పట్టుచీర, 1499 రూపాయల కుబేరా పట్టుచీర, కేవలం 559 రూపాయలకే 1899 రూపాయల సర్వమంగళ పట్టుచీర, కేవలం 799 రూపాయలకే 1599 రూపాయల సుమాంజలి పట్టుచీర, 599 రూపాయలకే వైఢూర్య పట్టుచీర, కేవలం 599 రూపాయలు మాత్రమే. ప్రత్యేక కౌంటర్లలో సూరత్ సారీస్, 499 రూపాయలకే 3 చీరలు, 569 రూపాయలకే 3 చీరలు, 1000 రూపాయలకే 3 చీరలు, 59 రూపాయలకే అమెరికన్ జార్జెట్ సారీస్, 999 రూపాయలకే 3 బెనారస్ ఫ్యాన్సీ సారీస్, 199 రూపాయలకే 2 లెనిన్ సారీస్. ఈ ఆడి వస్త్ర బహుమతి బుధవారం నుండి ప్రారంభం. విచ్చేయండి చందన బ్రాండ్, బండర్ రోడ్, విజయవాడ. ఆషాఢం, శ్రావణం డిస్కౌంట్ డేస్ R9000 లో జూలై 7 నుండి గొప్ప ప్రారంభం. ఆఫర్లు, అద్భుతాలు, అన్ని రకాల వస్త్రాలపై 10-50% డిస్కౌంట్. ఫ్యాన్సీ సారీస్, సింథటిక్ సారీస్ పై 1+1 ఆఫర్. డ్రెస్ మెటీరియల్స్ బై 1 గెట్ 1 ఫ్రీ. 3 డ్రెస్ మెటీరియల్స్ 555 రూపాయలు. చుడీదార్స్ పై ఫ్లాట్ 20%, 30%, 50% డిస్కౌంట్. మెన్స్ వేర్, కిడ్స్ వేర్ పై 10-50% డిస్కౌంట్. జీన్స్ ప్యాంట్స్, క్యాజువల్ షర్ట్స్, ఫార్మల్ షర్ట్స్ పై బై 1 గెట్ 1 ఆఫర్. R9000 బీసెంట్ రోడ్, విజయవాడ 2. బ్యాక్ టు న్యూస్. రెండేళ్లలోనే ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాలను మారుస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు పాఠశాలల అభివృద్ధికి గత ప్రభుత్వం వేసిన టెండర్లను కొనసాగిస్తారా అని వేసిన ప్రశ్నకు స్పందించిన మంత్రి, టెండర్ల మీద ఉన్న శ్రద్ధ పారిశుద్ధ్య కార్మికులపై ఉంటే వారి జీతాల సమస్య ఎప్పుడో పరిష్కారమయ్యేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఏ విధంగా మారుస్తామో చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. సో మీరు బిల్లు రైట్ చేసినప్పుడు అది చెప్పండి, 16, 17, 18, 18 రెండు సంవత్సరాలు మీరు పని చేయించుకొని జనవరి 2019 మరి ఎలక్షన్ ముందు మీరు పారిశుద్ధ కార్మికులకు డబ్బులు ఇచ్చే మనసు కూడా లేకపోయా, పారిశుద్ధ కార్మికులకు కూడా డబ్బులు ఇచ్చే మనసు లేకపోయా, దాన్ని కూడా చెప్పే చంద్రబాబు చెప్తాను. వాళ్ళు సమాధానం చెప్పింది. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు అడుగుతా ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏం చేస్తా ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మరి ఆ టెండర్ల గురించి. మీకు టెండర్ల మీద మనసు ఉంది, కానీ మీకు టెండర్ల మీద మనసు ఉంది, ఆ టెండర్లు ఎక్కడ క్యాన్సిల్ అయిపోతాయో, ఆ హ్యామ్ ప్యాకేజ్ కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ పట్టుకొచ్చాం, రెండు జిల్లాలు కలిపి ఒకరికి ఇస్తున్నాం, మరి అవి ఏమైపోతాయో, మరి ఎందుకు మీకు ఇంత ఆత్రుత ఉందో మాకు అర్థం కావట్లేదు. ఆ టెండర్ల గురించి మీకు ఎందుకంత బాధ్యత ఉందో మాకు అర్థం కావట్లేదు. కానీ అదే దేశకిన ఈ పారిశుద్ధ కార్మికుల వేతనాలకు ఇచ్చే దాని మీద పెట్టింటే ఇప్పటికే అందరికీ అమౌంట్ క్లియర్ అయ్యేది కదా. ఆశా వర్కర్లకు వైసీపీ ప్రభుత్వం పెంచిన 10,000 రూపాయలతో పాటు గత ప్రభుత్వం ప్రకటించిన ఇన్సెంటివ్ను కూడా కొనసాగించాలని ఎమ్మెల్సీ ఇళ్ళా వెంకటేశ్వరరావు తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన ఆయన, ఆశా వర్కర్ల వేతనాలపై శాసన మండలిలో చర్చ జరిపామని తెలిపారు. గతంలో ఆశా వర్కర్లకు 3,000 రూపాయలను అందించేవారని, ఆ వేతనాలను గత ప్రభుత్వం 8,600 రూపాయలుగా పెంచి ఇన్సెంటివ్ను ఇచ్చిందన్నారు. అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆ వేతనాన్ని మొత్తం ఇన్సెంటివ్తో కలిపి 10,000 రూపాయలు చేసిందని వివరించారు. అయితే పెంచిన 10,000 రూపాయల వేతనంతో పాటు ఇన్సెంటివ్ను కొనసాగించాలని మంత్రికి విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. ఆశా కార్మికులకి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం
జీతాలు 10,000 పెంచినట్లుగా చెప్పారు. ఆ రోజునే వాళ్ళ సంఘం తరపున ఒక అనుమానాన్ని రేకెత్తించడం జరిగింది. గతంలో 3,000 ఇచ్చేవారు, ప్రోత్సాహకాలతో కలిపి 8,600 రూపాయలు గత ప్రభుత్వం వాళ్ళకి ఆశా వర్కర్లకి జీతాలు పెంచినట్లుగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు 10,000 చేశారు, ఈ 10,000 ప్లస్ ఇన్సెంటివ్లు కొనసాగుతాయా లేదా అని చెప్పి ఈరోజు కౌన్సిల్లో జరిగినటువంటి చర్చకి మంత్రి గారు సమాధానం చెప్పింది ఏమంటే, ఇవన్నీ కలిపి మేము 10,000 చేశామని చెప్పారు. అయితే అంతిమంగా ఆశా వర్కర్లకు ఎంత పెరిగిందంటే 8,600 నుంచి 1,400 మాత్రమే పెంచినట్లుగా అర్థమవుతుంది. అందువల్ల మేమైతే కోరింది ఏమంటే 10,000 పెంచారు సంతోషం, ఉపశమనంగా ఉంటుంది. దానితోపాటు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్సెంటివ్ను కూడా కొనసాగించాలని చెప్పి మేము తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మేలు చేయాలంటే ఏబీపీఎస్సీను ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని ఎంఎస్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కమిషన్ చైర్మన్ తీరుపై వాయిదా తీర్మానం ఇచ్చామని చెప్పారు. చైర్మన్ ఉదయభాస్కర్ తీరు సరిగ్గా లేదని, రిజర్వేషన్లు సక్రమంగా పాటించలేదని చెప్పారు. ప్రిలిమినరీ నుండి మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో చేయాల్సి ఉండగా 1:12 నిష్పత్తిలో చేస్తున్నారని ఆరోపించారు. ఏబీపీఎస్సీను ప్రభుత్వం ప్రక్షాళన చేసి నిరుద్యోగ యువతకు మేలు చేయాలని కోరారు. ఈరోజు శాసన మండలిలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పనితీరుపై ఒక వాయిదా తీర్మానం ప్రతిపాదించడం జరిగింది. ఆ తీర్మానం నేను, ఐ వెంకటేశ్వరరావు, వై శ్రీనివాసరెడ్డి మా ముగ్గురు ప్రతిపాదించాం. తీర్మానం యొక్క సారాంశం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ పి ఉదయభాస్కర్ నియమించినప్పటి నుంచి సర్వీస్ కమిషన్ పనితీరు సక్రమంగా లేదు, పరీక్షల నిర్వహణ సక్రమంగా జరగలేదు. ఉదాహరణకి ఇటీవల జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో 37 తప్పులు వచ్చినాయి, ఉన్న 120 ప్రశ్నల్లో 37 తప్పులు వచ్చింది. అలాగే రిజర్వేషన్లు సక్రమంగా పాటించలేదు. మూడో అంశం, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 పరీక్షలు కూడా ఇటీవల జరిగినాయి. ప్రిలిమినరీ పరీక్ష గతంలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే, ఈ పరీక్షలకు సంబంధించి ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి 1:50 అంటే ఒక పోస్ట్కి 50 ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి ఎంపిక చేయాలి. కానీ ప్రస్తుతం చైర్మన్ గారు 1:12 అంటే ఒక పోస్టు 12 మాత్రమే ఎంపిక చేస్తామని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన ఇష్టానుసారం ఏకపక్ష ధోరణితో నిరుద్యోగుల ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ప్రస్తుత చైర్మన్ గారు వ్యవహరిస్తున్నాడు. అందుకని ఈ చైర్మన్ వ్యవహార శైలి మీద, పనితీరు మీద దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈరోజు ప్రతిపాదించడానికి ప్రధాన కారణం ఏంటంటే, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 పరీక్షలకు సంబంధించి 2 పరీక్షల ప్రిలిమినరీ రిజల్ట్స్ రేపు కానీ ఎల్లుండి కానీ విడుదల కావడానికి అవకాశం. ఒకసారి 1:12 అని ప్రకటించాక మనం చేయగలిగేది ఏం లేదు. అందుకని 1:50 ఇచ్చే విధంగా ఒత్తిడి తేవడానికి ఆశా వర్కర్లకు వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన విధంగా పెంచిన వేతనాలను వెంటనే చెల్లించాలని పీడీఎఫ్ ఎంఎస్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వ్యవసాయ, హార్టికల్చర్లలో పనిచేసే ఎంపీఈఓలు 4 పనిచేస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసి వారికి పని భద్రత కల్పించాలని కోరారు. ఆర్టీసీ విలీనానికి అధ్యయన కమిటీ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని చెప్పారు. ఆశా వర్కర్లకు 6 వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం పెంచిన జీతాలను వెంటనే చెల్లించాలని కోరారు. అలాగే ఈరోజు సభలో మాట్లాడితే దాని కాలపరిమితి విధించాలా అని చెప్తే 90 లోపలనే ఆ అధ్యయన కమిటీ కూడా ప్రభుత్వానికి సమర్పిస్తుంది అని చెప్పేసి సంబంధిత మంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి త్వరలోనే రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఆశా వర్కర్లు చాలామంది అరాకొరా జీతాలతోనే పనిచేస్తున్నారు. గత అక్టోబర్ నుంచి వాళ్లకు 3,000 రూపాయల గౌరవవేతనం, అలాగే 20 ఇండికేటర్స్ని పెట్టి 5,600 రూపాయలను పారిశ్రామికంగా చెల్లించేదానికి మార్గదర్శకాలు ఇచ్చినారు. ఏ ఉద్యోగి కూడా 5,000-6,000 మించి రావడం లేదు. అలాగే ఈ కొత్త ప్రభుత్వము 10,000 రూపాయలు హాండోవరం పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 10,000 రూపాయల పైన ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారని చెప్పేసి సభలో కూడా సంబంధిత మంత్రి గారిని కోరిన మీదట
ఈ ఆగస్టు 2019 నెల నుంచి ఈ పెంచినటువంటి 10,000 రూపాయలను కూడా ఆశా వర్కర్లకు చెల్లిస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒక కుటుంబం బతకాలంటే కనుక కనీసం 18,000 రూపాయల కనీస వేతనం ఉండాలా కాబట్టి ఆశా వర్కర్లకు కూడా అలాగే 18,000 రూపాయలు చెల్లించే విధంగా తదుపరి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చినారు. జులై నుంచి అమల్లోకి వచ్చే విధంగా పెన్షనర్లకు కూడా 2-3 రోజులకే వచ్చేది. అది ఆలస్యం కావడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 400,000 మంది పెన్షన్లదారులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ప్రభుత్వం జాప్యం చేయకుండా 27% ఇంటీరియం రిలీఫ్ను రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులకు కూడా తక్షణం ఉత్తర్వులు విడుదల చేసి వాళ్ళ ఆందోళన కూడా ఉపసంహరించాలని మీ ద్వారా మీడియా ద్వారా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశంలో ఇంజనీర్లు ప్రాజెక్టులను నిర్మించి చరిత్ర సృష్టించగలరని డాక్టర్ కేఎల్ రావు నిరూపించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం తదితర ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను నిర్మించి ఎందరో అన్నదాతలకు సాగునీరు అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. నాగార్జునసాగర్ నిర్మాణ సృష్టికర్త మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కేఎల్ రావు 117వ జయంతి వేడుకలను కృష్ణానదీ తీరంలో ఉన్న కేఎల్ రావు ఘాట్లో ఏపీ సాగునీటి సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరై కేఎల్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్ ఆర్థర్ ఘాటం తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి డాక్టర్ కేఎల్ రావు అని కొనియాడారు. కేఎల్ రావు 3 సార్లు పార్లమెంటు సభ్యునిగా పనిచేసి ప్రజాసేవ చేశారని గుర్తు చేశారు. గంగా కావేరీ అనుసంధానం కావాలన్నదే ఆయన కల అని, ఆయన ఆశయాల సాధనకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. కేఎల్ రావు నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టులు రాష్ట్రంలోని ప్రజలందరికీ సాగునీరు, త్రాగునీరును అందిస్తున్నాయన్నారు. రైతులకు సాగునీరు అందించాలని, పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని వారికి అందే విధంగా తమ ప్రభుత్వ హయాంలో చేశామని తెలిపారు. భారతదేశంలో ఇంజనీర్లు ప్రాజెక్టులు డిజైన్ చేయగలరు, ప్రాజెక్టులు కట్టగలరని డాక్టర్ కేఎల్ రావు గారు ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ మహానుభావుడు ఏదైతే దూరదృష్టితో కట్టిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, విజయవాడలో థర్మల్ పవర్ స్టేషన్ కావచ్చు, అదేవిధంగా విజయవాడ నగరంలో వాళ్ళు తాగుతున్న నీళ్లు కావచ్చు, అండర్ టనల్స్ కావచ్చు, విద్యాధరపురం దగ్గర టనల్ కావచ్చు, మరి ఇరిగేషన్ పవర్కి మినిస్టర్గా కేంద్రంలో 3 ప్రధానమంత్రుల దగ్గర పనిచేసిన ఖ్యాతి డాక్టర్ కేఎల్ రావు గారికి దక్కింది. జవహర్లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు, అట్లాగే 3 సార్లు విజయవాడకి పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. మరి ఇవాళ ఆనాడు సెంట్రల్ వాటర్ కమిషన్లో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో ఆయన పనిచేసి ఉండొచ్చు, వివిధ దేశాల్లో రంగూన్, బర్మాలో కూడా ఆయన ప్రొఫెసర్గా పనిచేశారు, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్గా, మెంబర్గా. మరి ఆయన దేశంలో గంగా కావేరీ అనుసంధానం, ఇందాక విజయరావు గారు ఏదైతే చెప్పారో డాక్టర్ కేఎల్ రావు గారి కుమారుడు, గంగా కావేరీ అనుసంధానం డాక్టర్ కేఎల్ రావు గారి కళ. కెప్టెన్ దస్తూరి కావచ్చు, అందుముందు సరాద్ర కాటన్ కావచ్చు, డాక్టర్ కేఎల్ రావు కావచ్చు, వీళ్ళంతా కూడా నదుల అనుసంధానం కావాలి దేశంలో అన్ని కళ్ళగన్న మహానుభావులు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆదివారం నుండి శాకంబరి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు రాజేంద్ర ప్రసాద్కు ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటాన్ని, స్వామివార్ల తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారి దయవల్లే తాను 42 ఏళ్లుగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందగలిగానని తెలిపారు. అమర్నాథ్ యాత్రలో స్వామివారిని దర్శించుకున్నారని, ఇప్పుడు దుర్గమ్మను కూడా దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆదివారం నుండి శాకంబరి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో సీనియర్ సినీ నటులు రాజేంద్ర ప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు రాజేంద్ర ప్రసాద్కు ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటాన్ని, స్వామివార్ల తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారి దయవల్లే తాను 42 ఏళ్లుగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందగలిగానని తెలిపారు. అమర్నాథ్ యాత్రలో స్వామివారిని దర్శించుకున్నారని, ఇప్పుడు దుర్గమ్మను కూడా దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి మనిషి పుట్టిన తర్వాత పెరుగుతున్న క్రమంలో మనకి ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు,
జీవితంలో అనేక రకాలైనటువంటి ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. నేను మనిషిగా జీవితంలో ఇదే విజయవాడలో పెరిగి, నిమ్మకూరులో పుట్టి ఇక్కడ పెరిగి, నేను మీ అందరి ముందు 42 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీ ముందు ఓ బేబీగా సక్సెస్ఫుల్గా ఉండడానికి, అది అంత సక్సెస్నిచ్చిన మా అమ్మవారు, మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా మీ అందరికీ పరిచయం ఉండే ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా అమ్మ చిన్నప్పుడే వెళ్ళిపోతే తీసుకొచ్చి మా మేనమామ ఈవిని చూపించారు, ఈవిడే ఇక మీదట మీ అమ్మ అని. ఆ నమ్ముకున్న నేను ఈరోజు వరకు కూడా మీ ముందు ఇలా ఉండడానికి అమ్మవారి దయే కారణమని చాలా ప్రశస్తంగా నమ్మిన వాళ్ళల్లో నేను ఒకడిని. నిన్న అనుకోకుండా నిన్నటి వరకు నేను కాశ్మీర్లో మహేష్ బాబు గారితో కలిపి సరిలేరు నీకెవ్వరు అనే సినిమా షూటింగ్ చేస్తూ, ఆ పక్కనే అమర్నాథ్ అంటే రెండు కొండలు యువతల సోనామార్గ్ అక్కడ షూటింగ్ చేశాము, రెండు కొండలు అవతల అమర్నాథ్. అమర్నాథ్ యాత్ర తెలిసిన వెంటనే అది కూడా పూర్వజన్మ సుకృతమేనేమో, ఆ అమర్నాథ్లో ఆ స్వామివారిని మహాపరమశివుల్ని హర హర మహాదేవ్ అంటూ అక్కడ దర్శనం చేసుకుని రావడం జరిగింది. నగరవాసులకు బిర్యానీలోని అన్ని వెరైటీలను పరిచయం చేసేందుకు నగరంలోని ఇంద్రప్రస్థ హోటల్ సిద్ధమైంది. ఆ దిశగా వెజ్ బిర్యానీలో 5 వెరైటీలను, నాన్ వెజ్ బిర్యానీలో 18 వెరైటీలతో భోజన ప్రియులకు స్వాగతం పలుకుతోంది. నగరంలోని పిన్నమలని పాలిక్లినిక్ రోడ్లోని ఇంద్రప్రస్థ హోటల్లో బిర్యానీ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరవాసులకు భోజన ప్రియులకు వినూత్న రుచులను పరిచయం చేయాలన్న ఉద్దేశంతో బిర్యానీలో వెజ్ బిర్యానీకి సంబంధించి 5 వెరైటీలను, నాన్ వెజ్ బిర్యానీలో 18 వెరైటీలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంద్రప్రస్థ ఫుడ్ అండ్ బెవరేజెస్ మేనేజర్ శివప్రసాద్ మరియు చెఫ్ సాయి మాట్లాడుతూ, నగరవాసులకు ఉత్తర దక్షిణ భారత బిర్యానీ రుచులను అందించేందుకు వినూత్నంగా బిర్యానీ మేళాను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగానే రాడా బిర్యానీ, అంబాడా బిర్యానీ, లక్నో బిర్యానీ, కొల్హాపూర్ బిర్యానీ, ఆచారి తంగ్రి బిర్యానీ తదితర సరికొత్త బిర్యానీలను అందిస్తున్నామని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని కోరారు. And we started a Indraprastha food festival name called Khajana food festival biryani, biryani festival, and we've been launched very delicious and aromatic food stuff with us, and as you can see behind us, then we got many orders from our guests. Then we've been launched since 2 days ago, and we got a good response from the clients, and we've been delivering the guests to the homes. Either you can place the order from Swiggy, Zomato, and the family packs available at the Swiggy, Zomato. Either if you want any personalized for the festivals or any special occasions at your home, then we can deliver our biryani set to your home with a personal manner, not with the Swiggy and Zomato. ACT news muginche mundu headlines maro sari chuddam. అసెంబ్లీ 3వ రోజు సమావేశాల్లో ఆర్థిక అంశాలపై కొనసాగిన చర్చ. చంద్రబాబు విదేశీ పర్యటనపై దద్దరిల్లిన అసెంబ్లీ. నేటితో ముగియనున్న శాకంబరి ఉత్సవాలు. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగిన ఇంద్రకీలాద్రి. పీపీఏలపై సమీక్ష జరిపించేందుకే జగన్ సర్కార్ మొగ్గు. విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాల్లో అక్రమాలు జరిగితే చర్యలు ఉంటాయన్న అజయ్ కల్లాం. కృష్ణా జిల్లా మైలవరం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. త్రిచక్ర వాహనాన్ని టాటా ఏస్ డీ కొట్టిన ఘటనలో తండ్రి కొడుకులు మృతి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.